హే గైస్, ఎలా ఉన్నారు? అందమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన టెంపుల్స్ ఎక్కడుంటాయంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇండియా అని చెప్తాం. కానీ ఈ ప్రపంచంలో అతిపెద్ద హిందూ టెంపుల్ ఇండియాలో లేదు, కంబోడియాలో ఉంది. కంబోడియాలో 98% బుద్ధిస్టులు ఉంటారు. అండ్ కంబోడియా ఇండియాకి 2600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి కంబోడియాలో అతిపెద్ద హిందూ టెంపుల్ ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, అసలు ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం మనుషులకి ఎలా సాధ్యమైంది, అండ్ రాను అది బుద్ధిస్ట్ టెంపుల్గా ఎలా మారిపోయింది, ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంకోర్ వాట్ అంటే టెంపుల్ సిటీ అని అర్థం. ఇది 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఖమేర్ రాజ్యానికి చెందిన సూర్యవర్మన్ 2 అనే రాజు 11వ శతాబ్దం స్టార్టింగ్లో విష్ణుమూర్తి కోసం ఈ టెంపుల్ని కట్టించాడు. హిందూ మిథాలజీ ప్రకారం మేరు పర్వతం మీద దేవుళ్ళు ఉంటారు. ఈ మేరు పర్వతాన్ని ఆధారంగా తీసుకొని ఈ టెంపుల్ని నిర్మించారు. మధ్యలో ఈ టవర్స్ ఉన్నాయి కదా, అవి మేరు పర్వతం యొక్క రూపంలో ఉంటాయి. యాక్చువల్గా ఈ టెంపుల్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంటుంది. అంటే ఇలాంటి టెంపుల్ స్ట్రక్చర్స్ మనకి ఇండియాలో ఎక్కడ కనిపించవు, అండ్ కంబోడియాలో కూడా ఇలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడ ఉండవు, అంటే టెంపుల్స్ ఇలాంటి స్ట్రక్చర్స్లో ఎక్కడ ఉండవు. సో దీన్ని కట్టిన ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హిందూ టెంపుల్స్ చూసి కాపీ కొట్టకుండా యూనిక్గా కొత్తగా ఒక స్ట్రక్చర్ని దీనికోసం డిజైన్ చేశారు. అండ్ అలాంటి స్ట్రక్చర్తో ఇంకా ఏ టెంపుల్ని కూడా నిర్మించలేదు. వికీపీడియా ప్రకారం అంకోర్ వాట్ని నిర్మించడానికి సూర్యవర్మన్కి 28 సంవత్సరాలు పట్టింది. 1122-1150 మధ్యలో దీన్ని నిర్మించారు. దివాకర పండిత అనే బ్రాహ్మణుడి కోరిక మేరకు సూర్యవర్మన్ 2 ఈ టెంపుల్ని కట్టాడు. ఇదే ఖమేర్ రాజ్యానికి క్యాపిటల్ సిటీ కూడా. అండ్ కంబోడియా ఫ్లాగ్ మీద కూడా ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ మీకు ఈక్వినాక్స్ తెలుసు కదా, ఈక్వినాక్స్ అంటే సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, మార్చ్ అండ్ సెప్టెంబర్లో. సో ఈ ఈక్వినాక్స్ రోజు ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు పగలు రాత్రి సేమ్ లెంగ్త్ ఉంటుంది. అంటే పగలు 8 గంటలుంటే రాత్రి కూడా 8 గంటలే ఉంటుందన్నమాట. ఈ ఈక్వినాక్స్ రోజు వేలల్లో జనాలు అంకోర్ వాట్కి వస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే అంకోర్ వాట్ చేరుకుంటారు. కానీ ఎందుకు? దీనికోసం. ఆ రోజు వ్యూ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి చూస్తే సూర్యుడు సెంట్రల్ టవర్కి ఖచ్చితంగా వెనక నుండి పైకి వస్తాడు. ఓన్లీ ఈక్వినాక్స్ రోజు మాత్రమే అంత ప్రిసైజ్గా సన్ రైజ్ జరుగుతుంది, వేరే రోజుల్లో ఇలా జరగదు. అండ్ ఇక్కడ షాకింగ్ ఏంటంటే, ఆ టైంలో ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఇంత ప్రిసైజ్గా ఈక్వినాక్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆ టవర్ని ఎలా నిర్మించారు. బై ది వే, నెక్స్ట్ ఈక్వినాక్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 23వ తారీఖు వస్తుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా నా బర్త్డేకి ఒక రోజు ముందు. ఫ్రెండ్స్, మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలంటే జింక్, బయోటిన్, మల్టీవిటమిన్స్ లాంటి న్యూట్రియంట్స్ చాలా అవసరం. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మ్యాన్ మ్యాటర్స్ వారి హెయిర్ గమ్మీస్. ఇవి టేస్టీ చియోబుల్ గమ్మీస్ అనమాట. మన హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది, మన జుట్టు బియర్డ్ బాగా గ్రో అయ్యేలాగా చేస్తుంది, అండ్ అలాగే జుట్టు పలచబడకుండా దృఢంగా ఉండేలా కాపాడుతుంది, అండ్ మన హెయిర్లో కొలాజిన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మన జుట్టు త్వరగా తెల్లబడదు, తింటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దీన్ని రోజుకి ఒకటే యూజ్ చేయాలి. మీరు 2-3 మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేశారంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది కంప్లీట్లీ సేఫ్ అనమాట, దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్, అండ్ షుగర్ ఫ్రీ, జెలాటిన్ ఫ్రీ, 100% వేగన్ అనమాట. సో మ్యాన్ మ్యాటర్స్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. వీళ్ళ దగ్గర హెయిర్, స్కిన్, సెక్షువల్ వెల్నెస్ అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్, ఇలా అన్ని కేటగిరీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి వెంటనే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ని ఆర్డర్ పెట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంకోర్ వాట్ టెంపుల్లో ఇలా ఆస్ట్రోనామికల్ అంశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో కంబోడియాలో లెంగ్త్ని కొలవటానికి హెచ్ఏటి హ్యాట్ అనే యూనిట్ని యూజ్ చేసేవారు. ఒక హ్యాట్ వచ్చేసరికి 43.45 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు లెంగ్త్ని హ్యాట్లో కొలిచేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు హిందూయిజంలో 4 యుగాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం అని. కలియుగం వచ్చేసరికి 432,000 సంవత్సరాలు ఉంటుంది. అంకోర్ వాట్ చుట్టూ నీరు ఉంది కదా, దాని వెడల్పు సేమ్ 432 హ్యాట్స్ ఉంటుంది. ద్వాపరయుగం వచ్చేసరికి 864,000 సంవత్సరాలు ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి ఇన్నర్ వాల్కి దూరం కూడా 864 హ్యాట్స్ ఉంటుంది. త్రేతాయుగం వచ్చేసరికి 1296,000 సంవత్సరాలు ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి ఈ సెంట్రల్ టవర్ ఉంది కదా, దాని మధ్య డిస్టెన్స్ కూడా 1296 హ్యాట్స్ ఉంటుంది.
కృతయుగం వచ్చేసరికి 1128 వేల సంవత్సరాలు. ఇక్కడ వాటర్ మీద బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుండి టెంపుల్ మధ్య భాగానికి డిస్టెన్స్ కూడా 1728 హ్యాట్స్ ఉంటుంది. ఇలా ఈ టెంపుల్లో ఆస్ట్రోనామికల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు వాటి గురించి ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఏమేమి దీంట్లో ఆస్ట్రోనామికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్స్లోకి వెళ్ళి చూడొచ్చు. అయితే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ గురించి. ఇంత పెద్ద టెంపుల్ కట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో రాళ్ళు కావాలి. ఒక అంచనా ప్రకారం ఈ కన్స్ట్రక్షన్లో 1.5 టన్నుల బరువు ఉండే రాళ్ళు 50 లక్షల నుంచి కోటి రాళ్ల వరకు యూజ్ చేశారంట. అంటే ఒక రాయి 1.5 టన్నులు ఉంటుంది, అలాంటివి 50 లక్షల నుంచి కోటి రాళ్ల వరకు యూజ్ చేశారు. మనం లీస్ట్లో లిస్ట్ 50 లక్షల రాళ్ళని యూజ్ చేశారనుకుందాం. ఇక్కడ మనం కొంచెం మ్యాక్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 50 × 1.5 అంటే దాదాపు 75 లక్షల టన్నులు బరువు ఉండే రాళ్ళని ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారు. ఈజిప్ట్లో ఉన్న అన్ని పిరమిడ్స్కి వాడిన స్టోన్స్ కంటే ఈ టెంపుల్లో ఎక్కువ స్టోన్స్ని యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇన్క్రెడిబుల్ పార్ట్ ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్లో యూజ్ చేసిన స్టోన్స్ని ఈ పిరమిడ్స్కి 50 మీటర్స్ దూరంలో ఉన్న క్వరీస్ నుంచి తీసుకొని వచ్చారన్నమాట. కానీ ఈ అంకుర్ వాట్ టెంపుల్ బిల్డ్ చేయడానికి కావలసిన రాళ్ళని 40 కిలోమీటర్ల దూరంలో ఉండే క్వరీ నుంచి తీసుకొని వచ్చారు. 40 కిలోమీటర్స్. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఈ టెంపుల్ని కట్టడానికి 28 సంవత్సరాలు పట్టిందని, కొంతమంది అయితే 35 సంవత్సరాల దాకా పట్టింది అంటారు. ఎగ్జాక్ట్ ఇయర్స్ అయితే ఎవరికీ సరిగ్గా తెలియదు. సరే మనం ఎక్కువ టైం తీసుకుందాం, 35 ఇయర్స్ పట్టింది అనుకుందాం. పాత రోజుల్లో టెక్నాలజీ అంటూ ఏమీ లేదు, ఎంత పెద్ద టెంపుల్ అయినా మామూలు పనిముట్లతో చేయాల్సిందే. పనివాళ్ళు పగలు రాత్రి బ్రేక్ లేకుండా పనిచేశారనుకుందాం. ఆ 30 సంవత్సరాల్లో వర్షాలు కానీ వరదలు కానీ యుద్ధాలు కానీ ఏం జరగలేదు, అంతా పీస్ఫుల్గా ఉంది, ఓన్లీ వర్కే జరుగుతుంది అనుకుందాం. రోజుకు 12 గంటలు బ్రేక్ లేకుండా పనిచేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే 2,62,800 గంటలు, దాంట్లో సగం అంటే 132,400 గంటలు. ఇప్పుడు 75 లక్షల్ని 132,400తో డివైడ్ చేస్తే 56 టన్స్ పర్ అవర్, అంటే ఇంచుమించు నిమిషానికి 1 టన్ను రాయి. అంటే ఒక్క నిమిషంలో 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న క్వరీలో ఒక రాయిని తీసుకొచ్చి ఈ టెంపుల్ ప్లేస్లో అమర్చాలి. జస్ట్ పెట్టడమే కాకుండా దాన్ని చెక్కాలి, కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి, లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎలాంటి మెషిన్స్ లేని టైంలో ఇంత వర్క్ చేయటం అనేది పాసిబుల్లా? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఆ టైంలో ఎందుకు, ఈవెన్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ టైంలోనే అది సాధ్యం కాదు. ఒక్కసారి ఆలోచించండి, 900 సంవత్సరాల క్రితం ప్రతి నిమిషం పనివాళ్ళు కొండ మీద 1 టన్ను రాయిని తొలిచి దాన్ని 40-50 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని సైట్కి తీసుకొచ్చి దాన్ని కొలిచి కట్ చేసి అది ఉండాల్సిన ప్లేస్లో పెట్టి దానికి పాలిష్ చేసి దాని మీద డిజైన్స్ చెక్కాలి. ఈ ప్రాసెస్ ప్రతి నిమిషం 1 టన్ను రాయికి జరగాలి, అది కూడా 37 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా జరగాలి. మీకు ఇది నిజంగా సాధ్యం అనిపిస్తుందా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఈ గుడిని కట్టడానికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు పట్టుంటుంది. 1177లో అంటే సూర్యవర్మన్ 2 చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత చంపా అనే రాజ్యం వాళ్ళు, అంటే ప్రెజెంట్ ఉన్న వియత్నం అనమాట, వాళ్ళు అంకోర్ వాట్ మీద దాడి చేశారు. కొన్ని చోట్ల ఈ అంకోర్ వాట్ టెంపుల్కి డ్యామేజెస్ ఉంటాయి, అవి వాళ్ళు చేసినవి అనమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జయవర్మన్ 7 ఖమేర్ రాజ్యానికి రాజయ్యాడు. ఈయనకి హిందూయిజం అంటే ఇష్టం ఉండదు, సో బుద్ధిజంలోకి మారిపోయాడు. మారిపోయిన వాడు సైలెంట్గా ఉండొచ్చు కదా, అంకుర్ వాట్ టెంపుల్ని కూడా హిందూ టెంపుల్ నుంచి బుద్ధిస్ట్ టెంపుల్గా మార్చేశాడు. ఆ టెంపుల్లో ఉన్న హిందూ విగ్రహాలు బొమ్మలు చాలా వరకు నాశనం చేశాడు, బుద్ధుని విగ్రహాలు ప్రతిష్ఠించాడు. అలా 12వ శతాబ్దం వచ్చేసరికి అంకుర్ వాట్ బుద్ధిస్ట్ టెంపుల్గా మారిపోయింది. ఇప్పటికీ చాలామంది దాన్ని బుద్ధిస్ట్ టెంపుల్గానే చూస్తారు. అయితే ఈ జయవర్మన్ 7 అంకుర్ వాట్లో కొన్ని కట్టడాలు కూడా కట్టించాడు, లైక్ బుద్ధా స్టాచ్యూస్ కానీ సమ్ పిరమిడ్స్ కానీ ఇలాంటివి కట్టించాడు అనమాట. వాటి క్వాలిటీకి సూర్యవర్మన్ కట్టించిన స్ట్రక్చర్స్ యొక్క క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సూర్యవర్మన్ కట్టించిన స్ట్రక్చర్స్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంటే జయవర్మన్ కట్టించిన పిరమిడ్ లాంటి స్ట్రక్చర్లు ఆల్మోస్ట్ పాడైపోయాయి కూడా. కొన్ని స్టోరీస్ ప్రకారం ఇంద్రుడు
తన కొడుకు కోసం ఒక ప్యాలెస్ లాగా దీన్ని కట్టించాడు అని చెప్తూ ఉంటారు. అండ్ 13th century చైనీస్ ట్రావెలర్ అయిన జియో డగ్వాన్ కొన్ని అతీత శక్తులు రాత్రికి రాత్రే అంకోర్ వాట్ ని కట్టేశాయి అని చెప్పాడు. అండ్ ఇంకొంతమంది అయితే ఈ టెంపుల్ ని కట్టడానికి ఏలియన్స్ హెల్ప్ చేశారు అని చెప్తూ ఉంటారు. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపిస్తుంది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బై.